సో స్వీట్ సల్మాన్ జీ, వీ ఆల్సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మీరు బాస్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు. కానీ మా అందరికీ చాలా జెలసీగా కుళ్ళుగా ఉందండి, ఎందుకనంటే ఆయన పక్కన అందమైన హీరోయిన్లు డ్యాన్స్ చేయడం చూసాం, బికాజ్ హీ ఈజ్ నంబర్ వన్ ఇన్ హిస్ గ్రేస్ మూమెంట్ స్టైల్ డ్యాన్స్ వాట్ నాట్. అలాంటిది తార్ మార్ టక్కర్ మార్ అని అంటూ ఆయన కాంబినేషన్లో మీరు చేస్తుంటే హీరోయిన్లు ఎంత కుళ్ళుకోవాలి సార్? అసలు ఆ సాంగ్ ఏంటి, ఆ చిన్న మూమెంట్ ఏదైతే చూసామో మీది, అమేజింగ్. అండ్ నాకు ఎందుకో సార్ అనిపించింది, సల్మాన్ ఖాన్ గారు మీరు చేసినప్పుడు మీరు చాలా క్యాజువల్గా చేస్తున్నారు, అంటే అసలు ఎఫర్ట్ అంటే ఇలా ఇలా రిహర్సల్ చేస్తారు చూడండి అలాగా, మరి ఎలా బ్యాలెన్స్ చేశారు? అది కేవలం క్రెడిట్ గోస్ టు ప్రభుదేవ. వావ్, ఎందుకంటే మీరిద్దరూ సూపర్ స్టార్స్, సో మీలాంటి వాళ్ళు ఏదైనా సరే ఏదో ఎఫర్ట్స్ తోటి చేసినట్టుగా ఉండకూడదు, ఎనీథింగ్ మీకు జస్ట్ కేసీ ప్రయాణంగా ఉండాలి. అలా ఉండాలంటే ఎనీ మూమెంట్ ఏదైనా సరే కేర్లెస్గా చేసేయండి, అది ఒక యాటిట్యూడ్తో చేస్తే కనుక అది కూడా రాణిస్తుందని తను అలాగే మన మోహన్ రాజా వీళ్ళందరూ అనుకుని మాతో అలా చేయించాలని. అండ్ మా 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 ఇద్దరు బిహేవియర్ కూడా సినిమాలో చిన్న కేర్లెస్ యాటిట్యూడ్ ఉంటుంది, అండ్ అది ఇట్ జెల్ వెరీ వెల్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ దట్ సీన్, అందుకని అది చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ రిలీజ్ అయిపోయింది కాబట్టి పాటికే కొంచెం ఉప్పు అందింది, ఉప్పు అందింది, ప్రతి ఉప్పు అందింది, ఊపు వచ్చింది.